కాబట్టి అవి రాశారు కానీ సాక్షిలో ఇదే మీటింగ్ని ఎలా రాశారో తెలుసండి మతిపోవద్దు మీకు చూస్తే అంటే సాక్షి పత్రిక అబద్ధాల పుత్రిక అంటానికి ఎంతకన్నా నిదర్శనం అక్కర్లేదు మీకు మీకు ఒక ఆధారం చూపిస్తాను రండి చూడండి న్యూస్ ఏమి రాసుకున్నారు వాళ్ళు ఇంకెళ్ళి ఇష్టం ఇంకా ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తారన్న జేపీ నడ్డా అది హెడ్లైన్ వెళ్ళకి ఆ హెడ్లైన్ వేసుకుంటే పాప ఈ ఈ సాక్షి కరపత్రిక వైసీపీ కరపత్రిక ఇది ఇది చదివే కొద్దిమంది బక్రాలు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు అరేరే రే మన రాష్ట్రానికి కేంద్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తుందట జేపీ నడ్డా వచ్చి ఇదే చెప్పాడంటే అనుకుంటారు కదా ఎందుకంటే నన్ను మీటింగ్ చూసుకుంటారు వాళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పడానికి అలా సిగ్గేది ఏంటండి ఒక వార్తాపత్రిక పెట్టుకుని ఎలాంటి వాళ్ళు ఉన్నారని బాబు ఇందులో శ్రీకాళద్ సభలో బీజేపీ అధ్యక్షుడు జా జేపీ నడ్డా పదహారు వందల ఎనభై కోట్లతో ఎయిమ్స్ అభివృద్ధి ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం తిరుపతిలో ఐఐటి ఐ ఇది ఐసర్ ఏర్పాటు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై మూడు లక్షల ఇల్లు బీజేపీకి ఒక అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి ప్రధాని మోడీ పాలన సుస్థిర అభివృద్ధి ఇంటింటికి వెళ్ళి ఘనతను వివరించాలని పిలుపు ఇతనే అన్నాడు మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇలాగలా చేస్తాం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది పలానా పలానాటికన్నాడు తప్ప కేంద్రం సంపూర్ణ మద్దతు ఇచ్చేస్తుంది ఏపీ ప్రభుత్వానికి ఏపీ అభివృద్ధి కంటే వీళ్ళు ఎంత తెలివిగా రాసుకున్నారు చూడండి ఏపీ అభివృద్ధి కంటే ఆ జగన్మోహన్ రెడ్డి వల్లే మొత్తం వచ్చేసింది అన్నట్టు రాశారు ఇక్కడ కానీ వాస్తవానికి ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి జగన్ మోసగాడు జగన్ కుంభకోణాలు చేస్తున్నాడు ఏపీని మేము అభివృద్ధి చేస్తామన్నారు జగన్ మీద వేసిన విమర్శ ఒక్కటన్న ఉంది ఇక్కడ దీన్ని ఎలా న్యూస్ పేపర్ అంటారండి ఇది న్యూస్ పేపర్ కాదు వేస్ట్ పేపర్ ఇది టిష్యూ పేపర్ ఇది సిగ్గుసారం లేదండి బాబు ఎంతో దైద్యంగా రాసుకోవటానికి ఇక్కడ హెడ్లైన్ ఏంటండి మరింత ఆకర్షణీయంగా యూనిఫామ్ ఏముంది ఆకర్షణీయం గతంలో ఏమి ఇచ్చారు అదే కదా ఇక్కడ ఇచ్చారు మళ్ళీ అందులో అంత ఆకర్షణీయ ఏముందండి ఒక పేపర్లో హెడ్లైన్ వేయగలిగినంత ఆకర్షణీయ ఏముంది ఇక్కడ గత ప్రభుత్వాలు కూడా ఇచ్చే యూనిఫామ్లు కానీ ఇలా యూనిఫామ్లు వేసి దిష్టి బొమ్మలో పిల్లలు నిలబెట్టలేదు ప్రతిదానికి బాబు సొమ్మెతున్నట్టు తాత సొమ్మిస్తున్నట్టు ఎదో బెల్టప్ ఇచ్చుకుంటూ మా పిల్లల్ని లేకపోతే విద్యాధీవుని అందుకునే పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడ అక్కడ రోడ్ల మీద నిలబెట్టడం ఎవడబ్బు సొమ్మిస్తున్నారా మీరు విద్యార్థి మూడు జతలు చొప్పున అందుజత ప్రతి గవర్నమెంట్ ఇచ్చింది మూడు జతలు యూనిఫామ్ అనేది ఎన్ని వేల మందికి అవసరం క్లాత్ సరఫరా క్లాత్ లేకుండా యూనిఫామ్ ఎక్కడ చూస్తుందా పోారంభ కథ వల్లరా క్లాత్ ఇచ్చి అంటే క్లాత్ సరఫరా చేసాం స్టిచ్చింగ్ ఛార్జ్ ఇచ్చాం దారాలు కొనిచ్చాం దానికి బట్టలు వేయించాం అది కూడా వార్తేనే నెట్రా ఎరా బాబు ఒకటి రెండు తరగతుల బాలికలు చొక్కా మళ్ళీ ఇదో ఇది కూడా వార్త అది కూడా హెడ్లైనే మూడు నాలుగు ఐదు తరగతులు చొక్కా షర్టు ఒకటి ఏడు తరగతుల బాలు చొక్కా నిక్కరు నీ అమ్మ దరిద్రలారా ఇదేం దరిద్రంరా ఇదేం దరిద్రమైన వార్త ఎనిమిది తొమ్మిది తరగతులకు చొక్కా ప్యాంటు నిజంగా బాబు సొమ్ము కూడా ఎంత ఎలా రాసుకోర్రా బాబు కష్టపడే సొమ్ము దానం చేసినోడు కూడా ఎంత బెల్డప్ ఇచ్చుకోరు మళ్ళీ పాపం చూడండి పిల్లల్ని ఎలా నిలబెట్టి ఫోటో తీసారు ఆ ఫోటో తీసేది మళ్ళీ మెయిన్ ఎడిషన్ లేసి సిగ్గు లేని చవట దద్దమ్మలో కాళ్ళతో తంతు పిడిగుద్దులు గుద్దుతూ పోలవరం టీడీపీ నేతల కార్యకర్తలపై పోలీసుల దాష్టికం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళిన సీనియర్ నేతల అరెస్ట్ దేవినేని జవహర్ నిమ్మల అడ్డగింత మెయిన్ ఎడిషన్లో వచ్చింది పేపర్ ఇది నిన్న పోలవరం వెళ్తున్నప్పుడు అడ్డుకున్నారండి సాక్షిలో కనీసం చిన్న ఒక చిన్న వార్త చిన్న కాలంలోనే ఉంది ఇది ఎందుకు ఇంకా ప్రజలు తప్పుడు తప్పుడు వార్తలతో మోసం చేయటం ఆ టీవీ ఒకటి ఆ పేపర్ ఒకటి రాష్ట్రంలో హీరోలు కేంద్రంలో జీరోలు అని ఒక వార్త రాశారండి మహారాష్ట్ర ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ఐక్యతను ప్రకటించిన కేసీఆర్ ఇక కేసీఆర్ మీద వేస్తూ ఉంటాడు ఈయన పక్క రాష్ట్రం వార్త మనకు అనవసరం కానీ కేసీఆర్ కూడా గట్టి కొడతారు వీళ్ళు ఏబి వాళ్ళు పాలిటిక్స్ గురించి ఉన్న వార్తలే చూద్దామండి వస్తాను కదా వచ్చినప్పుడు అందులో మాట్లాడదాం ఈ కార్యక్రమం రోజు మొదలు పెడదాం ఎందుకంటే చాలామంది గ్రామాల్లో రచ్చబడి దగ్గర కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే చదువుకున్న కొన్నాడు చదువుకొని పెద్దోళ్ళందరూ ఐ మీన్ వృద్ధులందరూ వచ్చిన పక్కన కూర్చున్న వార్తలు వింటూ ఉంటారు మనం కూడా అలాంటి కార్యక్రమం ఇది ఎంతమంది చూస్తారు ఎంతమంది చూడాలని పక్కన పెడితే ఇదిలా కంటిన్యూ చేయటం వల్ల ఆహా పలానా చోట పేపర్లో ఉన్న వార్తలన్నీ మనకి ఆయన చదివి వినిపిస్తాడు దానిలో ఉన్న అర్థాలు మనకు తెలియజేస్తాడు అనే ఆలోచన కొద్ది రోజుల తర్వాత మన వాళ్ళందరికీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు పేపర్ చదవాలి పేపర్ చదివితేనే మన రాష్ట్రం ఎటుపోతుంది ఏ పార్టీ ఎలా చేస్తుంది అసలు ఏంటి మన బతుకులు ఎలాగొన్నాయని తెలుస్తుంది పేపర్ చదవకుండా ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇలా ఉంటాం మాత్రం కరెక్ట్ కాదండి మనిషిని ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉండాలి రాష్ట్రం ఎలా పోతుంది ఎటు పోతుంది ఎవడెవడు మనల్ని మోసం చేస్తున్నాడు మనం మన కడుతున్న పన్నుల్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుని దానికి తదనుగుణంగా మన ప్రవర్తనని మన ఓట్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ చైతన్యం చేసే కార్యక్రమంలో మా ప్రయత్నం నిరంతరం ఎలా కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తూ జై భీం జై భారత్ జై జై మహాసేన